హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మన బ్లౌజ్ని ఇంట్లోనే ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అని చూపించబోతున్నాను. సో మనకి మిషన్ కనుక ఉండి కొంచెం ఐడియా ఉంటే స్టిచ్చింగ్ పైన, సో మనం ఇంట్లో మన బ్లౌజ్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ అండి. బయట ఇస్తే కనుక మనకి టైంకి ఇవ్వరు అండ్ తెలుసు కదా 400-450 తీసుకుంటున్నారు సింపుల్ అండ్ లైనింగ్ క్లాత్ బ్లౌజ్ అవుతాయి. సో ఇంట్లోనే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపించబోతున్నాను. ఎండింగ్ వరకు కూడా వీడియోని తప్పకుండా చూడండి. సో మనం ఫస్ట్ బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టుకొని సో చూసుకోవాలి అన్నమాట, ఎంతవరకు ఎంత ఉంది మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా బ్లౌజ్ని పెట్టుకున్న తర్వాత చూడాలి. సో నేను జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను, కట్ చేసేటప్పుడు కూడా నేను మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను. సో చెస్ట్ వచ్చేసి మనకి 22 వచ్చింది, లెంత్ వచ్చేసి 13 వచ్చింది అండ్ విడ్త్ వచ్చేసి 19 ఉందన్నమాట. చూసారు కదా, బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టుకొని అప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి మనం. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనమాట, ఇది లైనింగ్ క్లాత్ పైన వేసి చూపిస్తున్నాను. సో 22 అంటే 22/2 అండ్ 2 ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి పోతుంది. సో 13 తీసుకున్నాను నేను. సో తర్వాత లెంత్ వచ్చేసి మనకి 13 వచ్చింది కదా, సో 13+1 14 తీసుకోవాలి. ఎందుకంటే హాఫ్ ఇంచ్ కిందికి మనకి పోతుంది బెల్ట్కి అండ్ పైన హాఫ్ ఇంచ్ మనకి స్టిచ్చింగ్కి పోతుంది. సో అందుకని 14 తీసుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ నెక్ వచ్చేసి ఎప్పుడైనా మనకి 2.5 తీసుకోవాలి, 2.5 మ్యాక్సిమం అయితే 3 ఉంటుంది, అందుకని ఎక్కువ తీసుకుని జారిపోతుంది అన్నమాట. సో 2.5 తీసుకోవాలి. అండ్ మనకి ఇక్కడ భుజం వచ్చేసి 2.5 ఉంది, అంటే నేను 3 తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి స్టిచ్చింగ్కి పోతుంది కదా. సో 3.5 వరకు కూడా తీసుకోవచ్చు, 3.5 అంటే కూడా ఇంకా జారిపోతుంది. 2.5 మనకి నెక్కి, 3 మనం షోల్డర్కి తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్ చూసుకుంటున్నాను. సో నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ది ఇప్పుడు నేను కట్ చేసేది, బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 9 ఉంది, చూసారు కదా. నైన్ తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే పెద్దగా అయిపోతుంది. సో కొంచెం స్టిచ్చింగ్కి పోతుంది, రిమైనింగ్ మనకి కట్ చే ఇలాగో కింద కొంచెం ఫోల్డ్ చేసి కుడతాం కాబట్టి మనకి ఈజీగా అంత వచ్చేస్తుంది. సో చూడండి, తర్వాత నేను ఇక్కడ హ్యాండ్ వర్క్ కింది నుంచి హ్యాండ్ వర్క్ కూడా చూసుకుంటున్నాను. సో మనకి కింది నుంచి హ్యాండ్ వర్క్ 7 వచ్చింది, +1 తీసుకోవాలి, 8 అవుతుంది. సో 8 తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను విడ్త్ తీసుకుంటున్నాను చూడండి, ఆల్రెడీ మీకు చూపించాను కదా. విడ్త్ వచ్చేసి మనకి 19 వచ్చింది, 19/2 అంటే 9.5 వస్తుంది, +2 11.5 తీసుకోవాలి, 2 అనేది ఎక్స్ట్రాకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం హ్యాండ్ వర్క్ కింది నుంచి చూసుకున్నాం కదా, సో దానికి మనం ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడ చూడండి, సో 6 వస్తుంది, 7 తీసుకోవాలి ఎందుకంటే కింద కూడా మనకు 7 వచ్చింది, పైన వరకు ఎక్స్ట్రా 1 తీసుకున్నాము, ఇక్కడ కూడా మనకు 6 వచ్చింది. సో 6.5 తీసుకుని సరిపోతుంది ఎందుకంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం తగ్గించి క్రాస్గా కట్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి, 6 తీసుకోవాలి, 6.5 తీసుకున్న సరిపోతుంది. సో ఇక్కడ నేను 6 తీసుకుంటున్నాను. తర్వాత సో 1 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం ఇలా షేప్ తీసుకోవాలి. సో నెక్ని కూడా ఇలా రౌండ్గా తీసేసుకుంటున్నాను. చూడండి, మనం ఇలా చూసుకున్నా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది, 6 ఉంది కదా. సో నెక్ నుంచి నీకు కింది వరకు చూసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చిందనమాట, అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని అర్థం. సో ఫస్ట్ మనం కట్ చేసుకుంటే, లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటే మనకి చాలా బెటర్ అనమాట.
సో కింద కూడా మనం కట్ చేసుకునేటప్పుడు క్లాత్ కొంచెం క్రాస్గా అలా ఉంటే ఫస్ట్ అది ఎక్స్ట్రాస్ తీసేసిన తర్వాత మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ క్లాత్ కట్ చేస్తే చిన్నగా అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా బ్యాక్ సైడ్ది అయిపోయింది. ఎప్పుడైనా బ్యాక్ సైడ్ది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవాల్సింది హ్యాండ్స్. సో ఎందుకంటే మనం బ్లౌజ్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం, సో క్రాస్ కట్ తీసుకునేటప్పుడు మనకి ఏంటి అంటే హ్యాండ్కి మనం చూసుకోకుండా కట్ చేసేసామనుకోండి చిన్నగా అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా ఫస్ట్ మనం హ్యాండ్ తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో 6 ఉంది కానీ కొంచెం పెద్దగా పెడుతున్నాను అనమాట, 7 తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా 1 అంటే 8 తీసుకుంటున్నాను ఇప్పుడు. అంటే కొంచెం హ్యాండ్స్ పెద్దగా పెట్టడానికి 6 ఉన్నాయి, 7కి నేను పెంచుకున్నాను 1 ఇంచ్, అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో అది 8 వచ్చింది, 8+2 ఎక్స్ట్రా అంటే 10 తీసుకున్నాను. అంటే అక్కడ కొంచెం వీడియో అక్కడ కట్ అయిపోయింది, సో అందుకే నేను మీకు చెప్తున్నాను ఓరల్గా. సో 8 ఉంది కాబట్టి 10 వరకు తీసుకున్నాను, అండ్ కింద కూడా మనకి 3 వరకు కింది వరకు వచ్చింది కదా, అక్కడ వరకు నేను మార్క్ చేసుకొని ఇక్కడ ఎంత ఉంది 6 వరకు 6 ఆర్ 7 ఉంది. సో దాన్ని నేను అక్కడికి మార్క్ చేసేసుకుంటున్నాను. 9 సారీ అంటే 7+2 9, సో 9 వరకు కూడా నేను దాన్ని తీసుకున్నాను. అంటే పైన 10 తీసుకున్నాం కాబట్టి కింద మనకి 1 ఇంచ్ తక్కువ వచ్చింది అనమాట. సో మనం కొంచెం ఇలా అలా తీసుకున్నా కూడా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం తీసేసేయచ్చు, కొంచెం ఎక్కువగా ఉంటే పర్వాలేదు, తక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. సో నేను ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అని చూస్తున్నాను. సో మనకి సరిపోవట్లేదు అనమాట క్లాత్ ఇలా పెట్టుకుంటే, సో అందుకని నేను ఇలా తీసుకున్నాను అనమాట క్రాస్గా. మనకు వస్తుంది ఎందుకంటే మనకి ఇంకా కింద పట్టీలకి వాటికి కూడా క్లాత్ కావాలి, సో అది కూడా కొంచెం చూసుకోవాలన్నమాట. లేదు మనకు అసలుకి క్లాత్ సరిపోవట్లేదు అంటే కనుక 2 పార్ట్స్ అనమాట, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సింగిల్గా మనం కట్ చేసుకోవచ్చు. సో క్లాత్ని బట్టి మనకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని చూసుకోవాలి. సో ఇంకా కింద ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనకి పట్టీలు కింద వస్తాయి కాబట్టి, సో 2½ నేను హోల్డ్ చేసేసి 12½కి మాత్రమే కట్ చేస్తున్నాను ఇక్కడ. అంటే అర్థం ఎంత 12½ రావాలి, ఎందుకంటే 2½ మనము ఫోల్డ్ చేశాను జస్ట్, నేను మొత్తం 14కి ఈక్వల్ అవ్వాలి. నెక్ కూడా బ్యాక్ సైడ్తో ఈక్వల్గా తీసుకున్నాను. ఇప్పుడు చూసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఎంత కావాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 12½ ఉందన్నమాట లెంత్, సో ఫైన్. ఇప్పుడు నెక్ చూసుకుంటున్నాను, సో నెక్ వచ్చేసి 7 ఉంది. సో మనం నెక్ తీసుకునేటప్పుడు ఎంత ఉంది అంత ఏం తీసుకోవాలి, ఎందుకంటే పైన కొంచెం ఫోల్డింగ్ పోయిన మళ్ళీ కింద కూడా మనకు ఫోల్డ్ పోతుంది, స్టిచింగ్కి పోతుంది కదా, సో అప్పుడు ఈక్వల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను క్రాస్ బట్టీలకి చేసుకునేటప్పుడు మనం కట్ చేసేసి కొంచెం క్రాస్గా తీసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఫ్రంట్కి అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇక్కడ లోపలికి స్టిచింగ్కి పోయేది 1/2 ఇంచ్ పెట్టుకొని చూడాలి. ఈ నెక్ వచ్చేసి మనకి 6 7 ఉంది కదా, సో దాన్ని కూడా నేను రౌండ్గా తీసేసుకున్నాను. చూసారు కదా ఇక్కడ మనం 1 ఇంచ్ ముందు సైడు మనకి లోపలికి వెళ్ళిపోయే క్లాత్కి మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి కదా, లోపల స్టిచ్చింగ్కి వెళ్ళిపోయే దాంట్లో అంటే హ్యాండ్ సైడ్ అనమాట, హ్యాండ్ సైడ్ మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి కింద. సో మనకి నెక్ సైడ్ ఏమో 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్గా అలా కట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉన్న క్లాత్లో మిగతా అన్ని పీసెస్ కూడా కట్ చేసుకుందాం.
సో ఇక్కడ నేను బ్యాక్ సైడ్ మనకు ఫోల్డింగ్కి ఉంటుంది కదా, సో దాన్ని కట్ చేసుకుంటున్నాను. 1.5 తీసుకున్నాను, 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది దాన్నే ఎక్స్ట్రాగా తీసుకొని ఫోల్డ్ చేసుకుంటారు, బట్ అలా చేసుకుంటే అంత బాగా ఫిట్టింగ్ అనిపించదు. సో దీన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. సో వేరేగా క్లాత్ తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాతే తీసుకోండి, ఎందుకంటే లైనింగ్ కాబట్టి మనకి కాటన్ అలా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ కొంచెం క్లాత్ మిగిలింది ఎక్స్ట్రాగా. సో దీన్ని నేను ఉక్స్కి తీసుకుంటున్నాను. సో ఉక్స్ సైడ్ అయితే మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. అండ్ మన కాజాలు వచ్చే సైడ్ అయితే మనం ఏదైతే మనం తీసుకుంటున్నామో బ్లౌజ్ పీస్ అదే యాడ్ చేయాలి, ఎందుకంటే అది బయటికి కనిపిస్తుంది కదా. ఇదైతే ఉక్స్కి కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో తర్వాత మనం కింద పట్టీలు తీసుకుందాం. ఇది వచ్చేసి 9.5, సో ప్లస్ 2 కదా 11.5 తీసుకోవాలి. సో మనకి 3 వచ్చింది, నేను 4 తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి 2 వచ్చింది, 3 తీసుకోవాలి, ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి, స్టిచ్చింగ్కి పోతుంది. కింద కూడా మనకి ఫోల్డింగ్కి పోతుంది, పైన స్టిచ్ చేసేటప్పుడు పోతుంది కదా. సో అందుకని ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. సో అయిపోయి తర్వాత మనం నెక్కి సో పీసెస్గా తీసుకోవాలి, క్రాస్ పీసెస్ అన్నమాట ఇవి. సో స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ చూపిస్తాను నేను, ఎందుకంటే మనకి ఈ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది అనమాట. లెంతీగా ఉంటే కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. సో అందుకని నేను ఇది ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను బ్లౌజ్ది. స్టిచ్చింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అండ్ మంచి మంచి టిప్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. సో ఇవన్నీ కూడా మనం తర్వాత జాయిన్ చేసుకోవాలి అన్నమాట నెక్ కోసం. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అయితే ఎలా తీసుకున్నామో, సో లైనింగ్ క్లాత్ అయితే దీనిపైన పెట్టేసి బ్లౌజ్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని కూడా చూసారు కదా, అయిపోయింది అది బ్యాక్ సైడ్ది. సో ఇది చెప్పాను కదా నేను కాజాలకి బ్లౌజ్ పీస్లోంచే తీసుకోవాలి. అండ్ ఇది వచ్చి కింద పీసెస్ పట్టీలకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదా లైనింగ్, నాకు బ్లౌజ్ పీస్ సరిపోలేదన్నమాట. సో అందుకని నేను యాడ్ చేసుకుంటున్నాను ముక్కలు. అవి ఎలా యాడ్ చేసుకోవాలని అనుకుని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.